నార్మల్ డెలివరీ గురించి ఎలాంటి మసాజ్ చేయాలి? డెలివరీ మసాజ్లు అనుకున్నాను రైట్. డెలివరీకి మసాజ్లు అంటే మీకు గుర్తే ఉందా, ఒక 40 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. ఏఎన్ఎంలు ఉండేవారా? ఏఎన్ఎంలు ఉంటారు. రెండోది ఇప్పటికీ ఉన్నారు కాదంటలే, అంటే సంచి పట్టుకొని మంత్రశాలలు మంత్రశాలలు ఉండే వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే గర్భిణీలు ఉంటారో వాళ్ళందరి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి తొడలు ఇలా పాముతారు, చూడండి తొడలు ఇలా పాముతారు. నిలబడిన తర్వాత నడుము ఇలా పాముతుంటారు రైట్, నడుము సెల్ ఇలా పాముతారు. ఈ పక్క పాటలు అంటే మీకు జాయింట్స్ అంటారు, ఏది హిప్ జాయింట్స్ అంటారు, వీటిని వదులు చేస్తూ ఉంటారు. ఈ లెగ్ని మీరు చూసుకుంటారా, మసాజ్ ఇలా పక్కకు లాగుతారు ఇలా లెగ్స్ని. వాళ్ళు గుంజీలు తీస్తారు ఇలాగా ముందుకు కాదు, పక్కకి పక్కకి ఇలా పక్క గుంజీలు ఇలా లాగి గుంజీలు తీస్తారు కదా, సైడ్ సెటప్స్ అంటాం, సైడ్ సెటప్ చేస్తారు. ఇంకోటి బట్ ఈ చెప్పులు కుట్టారు ఉంటారు చూసారా, చెప్పులు కుట్టారు వాళ్ళు ఎలా కూర్చుంటారండి, బటర్ఫ్లై పొజిషన్, కాలు రెండు వెడంగా చేసేసి ఇలా కట్టుకుంటారు, అది కిందకి ఆనిపోతుంది, పూర్తిగా ఆనిపోతుంది. వాళ్ళ ఇంట్లో ఉన్న ఏ అమ్మాయికైనా అడగండి నార్మల్ డెలివరీ. ఈ జాయింట్లు ఫ్రీ చేస్తారు, లెగ్ జాయింట్లు ఫ్రీ చేస్తారు అంతే. ఇప్పుడు ఇలా వేసుకున్న ఆడదానికి లెగ్ ఎప్పుడు జాయింట్లు ఫ్రీ అవుతాయి? ఇలా అలవాటు అయిపోయింది కాలేజీల్లోని లేకపోతే ఆఫీసుల్లోని, ఇట్లాంటి వేసి కాలు మీద కాలు వేసుకుని ఉండే ఆడపిల్లకి ఎలా జాయింట్లు ఫ్రీ అవుతాయి? ఒక ఎక్సర్సైజ్ చేయకుండా తిన్నగా కారులో కూర్చొని కారులో వచ్చిన ఆడపిల్లకి ఎలాగవుతుంది? అవ్వదు. ఏమవుతుంది? అవన్నీ ఈ పాటలన్నీ పట్టేస్తున్నాయి. దానికి పెళ్ళికి పెళ్ళి అయిపోయిన వెంటనే ప్రెగ్నెన్సీ చేయాలనుకున్నప్పుడు జనరల్గా వాళ్ళ సిస్టంలో జరిగిపోతుంది, మగుడు పిల్లలు కలుస్తున్నప్పుడు జరిగిపోతుంది. అక్కడి నుంచి కూడా అంటే కామశాస్త్రాన్ని ఇందులో ఇన్క్లూడ్ చేసి కూడా మనం నార్మల్ డెలివరీ సిస్టమ్ చేయొచ్చు. వాళ్ళకి వాళ్ళ కుల వృత్తులు ఏవైతే ఉన్నాయో నేర్పించండి ఫస్ట్. ఎప్పుడు ప్రెగ్నెన్సీ అవ్వాలి అనుకున్నప్పుడు, ప్రెగ్నెన్సీ తీసుకోవాలనుకునే ముందు వాళ్ళ కుల వృత్తి ఏదైతే ఉందో వాళ్ళు తెలుసుకోండి. వాళ్ళ కుల వృత్తి, ఆ కుల వృత్తిలో వాళ్ళు చేసుకుంటే ఆటోమేటిక్గా కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయమంటే చాలు. ఎందుకు? కమ్మరి కొమ్మరి సాకలి మంగలి ఏదైతే ఉందో అవన్నీ కళ్ళకి వేసినాడు అంతే, ఇంకే చెట్లు ఎక్కినప్పుడు ఎలాగ ఎక్కుతాడు, బటర్ఫ్లైలో ఎక్కుతాడు. అదే బాయ్స్ కాదు, లేడు ఎవరికి ప్రెగ్నెన్సీ ఎలా కావాలి? ఆడవారికి వాళ్ళ కుల వృత్తులు గుర్తు చేసుకోండి. ఇప్పుడు కళ్ళు గీసిన వాళ్ళు ఉంటారు మంచి మాట, కళ్ళు గీసినోడు ఏం చేస్తారు, బటర్ఫ్లై పొజిషన్ చేస్తారు కదా, అంతే బటర్ఫ్లైలో కూర్చొని కూర్చోడు అంతే. ఇప్పుడు కుమ్మలోడు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు, ఇలా కగాసనలో కూర్చొని సైడ్కి సైడ్ సెటప్ చేసుకొని అట్లా కూర్చుంటారు, ఇలా కొండ తీస్తున్నారు. ఇట్లా ప్రతి ఒక్కటి కూడా లెగ్స్ ఫ్రీ చేసుకునేవి ఉంటాయి, ఎవరి వారు కుల వృత్తులు చేసుకుంటే. మరొక్కసారి చెప్తున్నా, కుల వృత్తుల్లో ఐటీ కూడా ఇంక్లూడ్ చేయండి. ఇప్పుడు కూడా అది కూడా సిస్టమ్ ముందు పనిచేసిన ప్రతి ఒక్కటి అలాగే అయిపోయాయి. ఏదో కుల వృత్తి కాదు, అది జీవన వృత్తి అంతే. సో ఇది కూడా దూరం, అంటే మీ కుల వృత్తులు ఏవైతే ఉన్నాయో అవి నార్మల్ అయిపోతాయి. ఇంకొక పాయింట్ అందులో యాడ్ చేస్తా, ఆడవారికి న్యాచురల్ డెలివరీ సిస్టంలో అవ్వాలి అనుకున్నప్పుడు ప్రిపరేషన్ ఇంపార్టెంట్. వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కుర్చీలు ఉంటాయి, ఏది ఇట్లా ఉండి ఇలా ఉండే కుర్చీలు కాకుండా ఇలా ఉంటాయి కుర్చీలు, సోఫాలు కానీ కుషన్ చైర్స్ కానీ ఇలా బెండ్ అయ్యేవి ఉంటాయి. అందులో దయచేసి కూర్చుని పెట్టద్దు, అందులో దయచేసి కూర్చుని పెట్టద్దు. ఏమవుతుంది, మిస్క్యారేజ్ జరుగుతాయి. ఐటీ సెక్టార్లో ఎక్కువ మిస్క్యారేజ్ జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ 100 మందిలు ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మ్ అయితే అందులో 30-40% మిస్క్యారేజ్లు. ఎందుకు? వాళ్ళు కూర్చొని 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 ఇలాగే ఉన్నారు, వాళ్ళకి ఇవి నొక్కేస్తారు చూడండి, పక్కన దండలు ఉంటాయి కదా, వాళ్ళు ఫ్రీ ఉండదు, ఇలాంటి దగ్గర నొక్కేస్తారు. ఐటీ సెక్టార్లో ఎక్కువ చెప్తున్నా, కూర్చొని చేసే పనులు ఇట్లా దొక్కేయడం వల్ల వాళ్ళు ఎక్కువసేపు కూర్చోడు, ఇలా కూర్చుంటున్నారు, ఇలా బెండ్ అయ్యి, ఆ బెండ్ అయ్యి కూర్చోవడం వల్ల వాళ్ళు ఫస్ట్ వచ్చేది ఏంటంటే ఆ ఏదైతే డెలివరీ విధానంలో ఉండే ప్రతి ఒక్క పార్ట్స్ ఫ్రీ అవ్వవు. ఆ ఫ్రీ అవ్వక డాక్టర్ ఏం చేస్తాడు, కోసి తీయాల్సిందే, ఆ పనులు ఇంకట్లేదు. 10 ఇంచీలు ఏదైతే ఉందో వాళ్ళ ఏదైతే మూత్రశయం ఏదైతే మూత్ర ద్వారం ఏదైతే ఉందో 10 ఇంచీలు ఉంటే చాలు. 10 ఇంచీలు ఆల్మోస్ట్ 7 ఉన్నా ఆటోమేటిక్ బేబీ లాగడానికి ఈజీ. ఎప్పుడైతే తగ్గురుగా అయిపోయింది అప్పుడే ప్రాబ్లమ్స్. అది ఫ్రీ అవ్వాలంటే దానికి సపోర్టివ్గా ఉండే హిప్ జాయింట్స్ అన్నీ ఫ్రీ అవ్వాలి, లెగ్ జాయింట్లో ఫ్రీ అవ్వాలి రైట్, గడ్జలు ఇవన్నీ ఫ్రీ అయితే ఆటోమేటిక్ జరుగుతాయి. అవుతుందా? దానికోసం యోగాసనాలు చెప్తున్నారు, దానికోసం మీ కుల వృత్తులు చెప్తున్నారు అంతే. యోగాసనాలు ఉండేది ఏంటి, బటర్ఫ్లై పొజిషన్ ఉంటుంది, వీరభద్రాసనం ఉంటుంది, అర్ధమశ్చంద్ర ఇట్లా తిరిగి ఏవైతే లెగ్స్ లూజ్ చేస్తే చక్కి చాలాసనం ఉంటుంది, సరిపోయేది.
ఇప్పుడు అదే అంటారు, ఇప్పుడు బ్రాహ్మణ్స్ అంటారు మా ఇంట్లో కులవృత్తులు ఏంటి, ఏ కూర్చొని అంటులతో మీద ఉంటాయి. ఇప్పుడంటే స్టవ్లు అంత పాతకాలం చెప్తున్నా, ఒక 50-60 సంవత్సరాల క్రితం, ఇప్పుడు కాదు కులవృత్తులు, అప్పుడు కులవృత్తులు, అప్పుడు కులవృత్తులు కూడా చెప్తున్నా. అవన్నీ చేస్తుంటే సెట్ అయిపోతుంది. ఇసురురా ఇసురునా బట్టలు లేవడు, అది అది వద్దు అంటున్నాను. మీరు కావాలంటే వీలైతే ఒక కొంచెం వెడల్పు అంటే దీంట్లో ఇంత, ఇప్పుడు నేను కూర్చున్నది ఇంత ఫ్రీగా ఉంది, అప్పుడు ఇట్లా స్ట్రైట్గా ఉండే దాంట్లో కూర్చోండి, నార్మల్ డెలివరీ అవుతుంది. బటర్ఫ్లై పొజిషన్ లో కూర్చోండి, కింద కూర్చోండి హాయిగా అయిపోతుంది. కింద కూర్చొని లేచిన కూర్చొని అంటులు తోమిన బట్టలు ఉతికిన అన్ని పోతాయండి. మెయిడ్స్కి ఎంత కష్టం, అంతే అలాగే కూర్చోవచ్చు. బటర్ఫ్లై రెండు పాదాలు దగ్గర పెట్టుకోండి, అట్లా చేసుకోండి, అంతే. ముందు పెట్టుకోండి, ముందు పెట్టుకోండి, అలా కూర్చొని ల్యాప్టాప్ ముందు పెట్టుకొని చేయండి. ఎక్సర్సైజ్ దేనికోసం చేస్తున్నారు, నార్మల్ డెలివరీ కోసం చేస్తున్నారు. ఇది అంతా ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్. మెంటల్ సిస్టంలో చెప్తున్నా ఒక్కసారి అందరూ జాగ్రత్త తీసుకోండి. ఒక జిలేబీ కనబడితే రసాలు ఊరుతున్నాయా, రైట్? రసం ఏమవట్లే, అంటే కడుపు నిండిపోయి, కడుపు నిండిపోయితే ఊడదు. సో ఆకలి వేస్తున్నప్పుడు జిలేబీ కనబడితే రసం ఊడుతుంది. నోట్లో ఉప్పు పెట్టగానే రసం ఊడుతుందా, ఉసిరికాయ పెడితే రసం ఊడుతుందా, చేదు పెడితే రసం ఊడుతుందా? రసాలు రసం అంటే సలైవా, లాలాజలం. లాలాజలం ఊరుతుంది కదా, ఆ ఊరడాలు అనేది యోని ద్వారంలో ఊరకపోతే బిడ్డ డెలివరీ రాదు. కారణం ఏంటి, అత్తంటే పడదు, తోటకోడలు అంటే పడదు, భర్త అంటే దూరం, బిడ్డ కనాలంటే బరువు బాధ్యతలు, ఆఫీసులో బాధ్యతలు, ఇవన్నిటి వల్ల రసాలు చచ్చిపోయినాయి, ఎండిపోయినాయి. వాళ్ళ డాక్టర్లు ఏం చేస్తారు, లూబ్రికెంట్స్ ఇస్తున్నారు అంతే. అమ్మ పెట్టుకోండి పెట్టుకోండి, కొందరు మంచిగా బాగా పరిచయమైన డాక్టర్లు చెప్తారు, ఆ చెప్పకపో కొందరు ఇస్తారు, కంపల్సరీ లూబ్రికెంట్స్ ఇస్తారు. లేకపోతే ఏం లేదంటుకుంటే వాళ్ళకి డబ్బులు కావాలంటే కోసి తీస్తారు. కాన్స్టిపేషన్ రాకుండా మంచిగా చారాన్న తింటే ఎవరు కాన్స్టిపేషన్ వస్తుందండి? ఎంతోమంది ట్రైన్లోనే బాత్రూంలోనే డెలివరీ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బాత్రూంలో కూర్చొని లెవటర్లో కూర్చోగానే ఆటోమేటిక్ డెలివరీ అయిపోయిన ఉన్నారు. అంత ఫ్రీగా అయిపోతుంది అన్ని. ఇప్పుడు మనం ఏం వద్దు, ఎందుకంటే ఆ మొగుడు కోపం ఉన్నాడు అనుకోండి, మొగుడు మీద కోపం కొట్టేది, అది అత్త మీద కోపం ఉంది అనుకో, తిట్టి కొట్టించి మళ్ళీ కలిసిపోయారు. ఇట్లా ఉంటుంది. ఇప్పుడు లోపల లోపల పురుగులు పెట్టుకొని వాళ్ళు విష పురుగులు పెట్టుకోవట్లేదు, విష చెట్లు నాటట్లే, వాళ్ళు కొట్టేసుకుండేవారు కలిసిపోయారు. బట్ ఇప్పుడు ఎక్కడేమవుతుంది, లోపల లోపల ఉంచుకుంటున్నారు కానీ స్క్వీజ్ అయిపోతుంది. ఇప్పుడు మీకు ఎదురుగా మీకు జిలేబీ చూపిస్తా, తింటే కదా, తింటే కదా ఊరుతుంది అది, అంటే ఉసిరికాయ బయట ఉంటే చూస్తే బాగోదు, లోపలికి వెళ్తే తింటే అవుతుంది కదా. ఈ లోపలికి వెళ్ళే విధానం ఆగిపోతుంది కదా, డ్రై అయిపోయింది. ఆ రసాలు ఊరకపోతే, న్యాచురల్గా అవ్వకపోతే ఆ ట్రాక్ ఫ్రీ అవ్వట్లేదండి. యూరిన్ నుంచి ఎవరైతే బిడ్డ బయటకు రావాల్సిన ట్రాక్లో రసాలు లేకపోతే, లూబ్రికేషన్ లేకపోతే వచ్చే రోగమే ఈ డెలివరీ అనేది కష్టం. బిడ్డరా ముందుకు మూవ్ అవ్వట్లేదు, బిడ్డ మూవ్ అవ్వాలంటే వీళ్ళు ఏం ఎక్సర్సైజ్ చేస్తే కదా. మాట్లాడితే రాంగ్ సెటప్లో కూర్చుంటున్నారు, దగ్గరగా కూర్చుంటున్నారు, యూరిన్ సిస్టమ్ ఏదైతే బిడ్డ వచ్చే ట్రాక్ ఏదైతే ఉందో ఆ ట్రాక్ అన్నిటిని బ్లాక్ చేసుకొని కూర్చుంటున్నారు. ఇంకేముంటుంది, మొగుడంటే ద్వేషం, రైటా, అత్తమామలంటే కోపాలు, ఇవన్నీ ఉన్నప్పుడు వరకు బెడ్ రెస్ట్ అవుతారు. పరుపుల మీద కూర్చొని ఇవన్నీ ఇస్తే ఇంకేముంటుంది, ఊరుతుంది. అవి చూసిన సీరియల్ అన్నీ మంచివా, అన్నీ అన్నీ ఏడుపురు కొట్టు సీరియల్ ఉంటున్నాయి అంతే, ఇంకేముంటుంది అవి అవన్నీ. అదే ఇప్పుడు డ్రెస్ సెన్స్ లో కూడా, ఇప్పుడు ఒకప్పుడు మనం లక్కి అనిపిస్తుంది చిన్నపిల్లలకి వీడియో పెట్టారు, లేడీస్ సీరియల్ పెట్టారు, మనకి ఇంకేం కాదు. ఈఎంఐలు పెట్టారు సార్, ఇప్పుడు మీరు అడిగారు, మీరు అడిగారు డ్రెస్సులు అన్నారు, డ్రెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను జీన్స్ వేసుకున్నాను అనుకోండి, జీన్స్ వేసుకుంటే ఫ్రీమం ఉండి ఉంటుందా, ఎలాస్టిక్ వేసుకుంటే ఫ్రీమం ఉండి ఉంటుంది, అది నొక్కేస్తుంది నన్ను. అదే ఒక లంగా నాడా కట్టుకొని పావడా పెట్టుకున్నారనుకోండి, హాయిగా లెగ్స్ ఫ్రీగా నడుస్తూ ఉంటాయి అంతే. బట్ట చాలా ఇంపార్టెంట్, ఆ బట్ట విధానం కూడా అదులేదు. ఇప్పుడు వాళ్ళకి మసాజ్ ఏం చేయాలి, రైట్? వాళ్ళకి అంతే కదా, వాళ్ళకి ఈ జాయింట్లు ఫ్రీ అయ్యేవి ఎక్కడెక్కడ ఉన్నాయి, లెగ్ జాయింట్లు, ఈ పార్ట్లో అంతా ఉంది, ఈ సైడ్ పార్ట్లో ఇక్కడంతా ఉంది. వాళ్ళ కానీ కూర్చొని బెండ్ అవ్వకుండా ఉంటే ఈ పార్ట్లో అంతా మసాజ్ చేయొచ్చు. ఎపిడ్రోల్ ఇచ్చారంటే 6-7 సంవత్సరాల వరకు మీరు నడుము నొప్పులు తగ్గవు. ఇంజెక్షన్ వెన్నుపోములో ఇస్తుంటారు, ఇవన్నీ ప్రాబ్లమ్స్. సి సెక్షన్ కంపల్సరీ ఇవ్వాల్సిందే, లేకపోతే అంత బాధలు ఎందుకు పడతారు, హాయిగా వెళ్ళిపోతున్నాయి కదా. ఇస్తారు అంటే ఎనస్థీషియా అంతే, బ్యాక్ బోన్స్ అంతా ఎనస్థీషియా ఇస్తున్నారు అంతే. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, మసాజ్ అక్కడ ఉండే పార్ట్ అన్నిటినీ ఫ్రీ చేస్తున్నాం.
తొడల వాటిలో ఫ్రీ చేసుకుంటున్నాం, ఇది ఫ్రీ అయిపోయింది. ఈ షోల్డర్ ఎక్కడెప్పుడే తగులుతుందో ఫ్రీయే. బటర్ఫ్లై రెండు తొడల కింద తగుతుందో ఫ్రీయే. మీరు ఫార్వర్డ్ బెండ్ వెళ్తున్నప్పుడు బటర్ఫ్లైలు తల ఎప్పుడు కింద తగులుతుందో ఫ్రీయే అయిపోయి మొత్తం చక్కి చాలాసిన హాయిగా చక్కి చాలాసిన వేసుకుంటే ఇవన్నీ కదులుతుంటాయి. బిడ్డ అనేది కింద, ఇప్పుడు మీరు చాలంటే ఆవులు చూడండి, పొట్ట కిందకి జారుతుంది, అది ఎప్పుడు 9వ నెల జారుతుంది. అంతవరకు మీకు పైకి పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్లకి మసాజ్ చేసుకోండి. ఇక్కడ సైడ్ల పార్ట్లకి సెంటర్ పార్ట్ వద్దు. సెంటర్ పార్ట్ ఏనాడు కూడా బొడ్డు పైన బొడ్డు కింద ఏనాడు కూడా చేయొద్దు. సైడ్ల పార్ట్లు చేసుకోండి, ఫ్రీ అవుతుంటుంది ఈ పార్ట్లో. ఇలా సైడ్ బెండింగ్స్ చేసుకోండి, ఈ పార్ట్లో ఫ్రీ అవుతుంటుంది. సైడ్స్ ఎన్ని చేసుకున్నా పర్లేదు, లెగ్ హిప్ జాయింట్లు ఎన్ని చేసుకున్నా మసాజ్ చేసుకున్నా ఇబ్బంది ఏంటలేదు. సెంటర్ పార్ట్లో మసాజ్ చేసుకున్నా ఇబ్బంది లేదు. సో మనం చేయకూడదు పార్ట్లు ఏంటి, బొడ్డుకి పైన బొడ్డు కింద బొడ్డు ప్రదేశంలో ఎక్కువ ముట్టుకోవద్దు. బ్యాక్ పెయిన్ మసాజ్ అంటే ఆల్రెడీ అయిపోయిందండి, ప్రెగ్నెన్సీ ఏదో రకంగా అయిపోయింది, కోస్తారు తీస్తారు నార్మల్ డెలివరీ అయిపోయింది వచ్చేసింది. ప్రెగ్నెన్సీ విషయం చెప్తాను, ప్రెగ్నెన్సీ విషయం అయిపోయిన తర్వాత వాళ్ళకి శరీరంలో విపరీతమైన వాతం ఉంటుంది. ఒకప్పుడు చూడండి, నెల రోజుల వరకు బొడ్డు వరకు తాడు కట్టేవారు, గొడ్డ కట్టేవారు, చెవులకి కట్టగా అలాగే రెండు ఉన్నాయంటే ఈ అమ్మాయి డెలివరీ అయింది అనుకుంటాం బాలింతలు. ఇప్పుడు ఎక్కడ ఉంది, చెవులు దూదులు లేవు, చెవులు కట్టేది లేదు, నడుము బెల్ట్ కట్టలేదు, అన్నీ పోతున్నాయి. అరే ఇంతవరకు 4 కేజీలు బరువు మోసింది, ఇద్దరు పిల్లలు కానీ ముగ్గురు కానీ ఇప్పుడు కాలు మోస్తున్నారు, అంత బరువు మోసింది. ఒక్కసారిగా బరువు సంచంత దిగిపోయింది, ఇదంతా లూజ్ అయిపోదా? ఆ లూజ్ అయిపోతున్నప్పుడు వచ్చిందే ఈ మూత్రాశయం ప్రాబ్లమ్స్. వాళ్ళకి మూత్రం ఆగదు, ఆగిపోలేరు. ఒకసారి బొడ్డు అంతా ఫ్రీ అయిపోతుంది, ఇక్కడంతా స్ట్రెచ్ మార్క్స్ వచ్చేస్తుంటాయి, మొత్తం పెరిగిపోతూ ఉంటుంది. కాకుండా ముందు చేసుకోండి. అప్పుడు ఎప్పుడైతే స్ట్రెచ్ మార్క్స్ వచ్చినాయి మళ్ళీ మసాజ్ చేసుకోండి, ఆవ నూనెతో మసాజ్ చేసుకోండి. ఇందాక చెప్పాను లూజ్ అయిపోయింది, టైట్ చేయాలంటే ఐస్ ప్యాక్. ఐస్ ప్యాక్ లూజ్ అయిపోయింది శరీరం, ఇక్కడ టైట్ అవ్వాలి కదా, ఐస్ ప్యాక్ పెట్టుకోండి. తడి బట్ట అంటారు, బొడ్డు నుంచి కంప్లీట్లీ మూత్రాశయం మూత్ర ద్వారం వరకు మొత్తం అంతా తడిబట్ట పెట్టుకుంటారు. అలాంటి వాళ్ళకి ఏమన్నాడు కూడా హెర్నియా లేదు, ఏనాడు కూడా ఈ మూత్రం ఆగే ప్రాబ్లమ్స్ కానీ, తుమ్మితే మూత్రం ఊడిపోతుంది, దగ్గితే మూత్రం ఊడిపోతుంది, అలాంటివి ఏం ప్రాబ్లమ్స్ లేవు. ఒక్క విషయం చెప్పిన, చాలా వరకు సీరియస్గా చాలా వరకు ఇప్పుడు డైపర్లు ఇవి సేల్స్ పెరిగింది. డైపర్లు సేల్స్ పిల్లలు కాదు పెద్దవాళ్ళకే, చాలామంది డైపర్లు వేసుకొని ఆఫీసులకు వెళ్తున్నారు. కారణం ఏంటి, ఇవే బట్టలు, బట్టల్లో రాంగు టైట్నెస్ అయిపోయింది, ఎక్సర్సైజ్ లేదు, అబ్డోమెన్ వాల్ కంట్రోల్ లేదు. అబ్డోమెన్ కంట్రోల్ చేయాలంటే ఆసనాలే, ఇంకో పని లేదు. వాళ్ళు పడుకునే విధానం కూర్చునే విధానం ఇవన్నీ క్లియర్ లేవు కాబట్టి, బట్టల్లో క్లియర్ లేవు, అందుకే వచ్చినాయి. బట్టలు అంతా మొత్తం అంతా పాడైపోతున్నాయి కదా, బట్టలు డొక్కేసి పెట్టేస్తున్నారు కదా, అందుకు రోగాలు. చాలామంది డైపర్లు 40% ఐటీ సెక్టర్లో వెళ్ళిపోతున్నాయి. అతి సర్వత్రా వజ్యత, ఏది అతి చేయొద్దు, అతి షాపింగ్లు, అతి దుబారా ఖర్చులు, అతి పొదుపులు, రైట్, ఏది అతి వద్దు, అతి అనేది వద్దు, అంతే. ఆటోమేటిక్గా ఈ ఐబీఎస్ ముక్కులో నెయ్యి ఎప్పుడైతే వేస్తున్నారు, లేదు 1-2 టైమ్స్ వేసుకోండి, పాత నెయ్యి ఏదైతే ఉందో పంచగవ్య నెయ్యి అనేది ముక్కులో నెయ్యి రాసుకోండి. నెయ్యి కొందరు పడదా నువ్వుల నూరు రాసుకోండి, అది పడదా తేనె రాసుకోండి, అది పడదా ఇంకా మీకు ఏదైతే మంచిగా దొరికిన ఆయిల్ ఏదైతే ఉందో ఆ ముక్కులో రాయండి. లూబ్రికేషన్ తేనె రాసుకోవచ్చు, ముక్కులో తేనె రాసుకొని వెళ్ళిపోవచ్చు హాయిగా. అప్పుడు ఏమవుతుంది, బ్రెయిన్లో అంతా నర్వ్స్ అంతా యాక్టివేట్ అవుతుంది. అందుకు ఈ పాతవి ఏవైతే ఉన్నాయో పాత వాటి అనేవి, పాత తేనె, పాత నెయ్య, నూనెలు పాతవి, ఇవన్నీ ముక్కులో రాసుకుంటే ఆ స్టిమ్యులైజ్ అవ్వడం వల్ల బ్రెయిన్ షార్ప్ అవుతుంది, బ్రెయిన్లో యాక్టివేట్ అవుతుంది. దాని తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత, 6 నెలల తర్వాత నెయ్యి ఏది కూడా తినడానికి పనికిరాదు, మసాజులకే పనికొస్తుంది, మెడిసిన్ వాల్యూస్ పెరిగిపోతాయి అందులో 6 నెలల తర్వాత. అన్నం ద్వారా తినకూడదు, పప్పులు వేసుకొని తినకూడదు. 6 నెలల లోపల 2-3 నెలలో నెయ్యి తినేయండి, తినే నెయ్యి అయితే తేనె సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అయినా పాలే బ్రహ్మను, పాత తేనె ఇంకా తినచ్చు, పాత తేనె తినచ్చు. మెడికల్ వాల్యూస్ పెరిగిపోతే మనం అరిగించుకునే శక్తి మనలో ఉండదు, తెల్లగా అయిపోద్ది నెయ్యి, ఆ నెయ్యి అంతా తెల్లగా అయిపోతుంది. సో అదే, అది మెడిసిన్స్కి వాడుకుంటాం, నార్మల్గా వాడకూడదు అంతే. తినేదానికి పప్పులు వేసుకుని పచ్చళ్ళు వేసుకొని తినేదానికి లేదు, ఈ రకంగా మనం మార్చుకోవచ్చు. ఆడవారికి ప్రాబ్లమ్స్ అంటే, నాకు ఒక ఆశ్రమం దగ్గర చూసిన అంటే కలగన్న రోజు ఒక సీతను గుర్తించుకోండి, సీతాదేవిని ఏం చేసింది, ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ అన్న తెలియగానే ఆవిడ ఏమన్నది, మళ్ళీ నేను ఒకసారి ఆశ్రమంకి వెళ్తానన్నది. ఆవిడ అదృష్టమా లేకపోతే ఇంకా
ఆశ్రమ వాతావరణం ఎలా ఉండదండి? ఏ మంచిగా తలపాలు, వేడి నీళ్లు, గ్రేజరు, హీటర్లు అన్నీ ఉంటాయా? ఏ ఉండవు రైట్ ఆశ్రమాలు. రెండోది ఇంకా చెప్పుకోవాలంటే అక్కడ ఒక గురువు ఉంటాడు, ఒక ఎనర్జీ ఉంటాడు. ఆ ఎనర్జీ వల్ల అతను అందరికీ పాస్ ఆన్ చేస్తుంటాడు, అయ్యా ఉప్పు తేవాలా తీసుకురండి అతని ఆజ్ఞ అట్లా ఉంటాడు. అతను ఏం చేస్తాడు, ఆ పరిసర ప్రాంతాన్ని హీల్ చేసుకుంటాడు. హీల్ అంటే ఏంటి, నీట్గా పెట్ట. అక్కడ పుల్లు వస్తే, మేకలు వస్తే, అన్నీ వస్తే బతుకుతూ ఉంటాయి. ఇట్లా ఉండేది అక్కడ. అలాంటి వాతావరణంలో ఆవిడ బతికింది. అత్త కోడళ్ళు రైట్, టీవీ సీరియళ్ళు, ఈ గొడవలు ఏం లేవు రైట్. ఇద్దరిని హాయిగా కన్నది, భయం లేకుండా కన్నది, భయం లేకుండా కన్నది, అట్లా ఉండాలి. అలాంటి ఆశ్రమం ఏదైతే 3 నెలల గర్భం అయిపోయిన తర్వాత వాళ్ళు మొత్తం బ్యాగులు పట్టి పడేసి వెళ్ళిపోవాలి. ఆ బ్యాగులు పడేసి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి మళ్ళీ 3 నెలలు డెలివరీ అయిపోయిన 3 నెలలకి బెడ్తో వెళ్ళాలి. ఈ మధ్యలో ఉందా లేదా, మొగుడికి కానీ అత్తకు కానీ ఇవి కానీ, అమ్మ మ్యాచింగ్ గాజులు వేసుకున్నావా, నాకెప్పుడు చీర పెడతావు, మా కోడలికి ఇంకా ఆడపడుచుకు చీరలు పెట్టరా, మీరు కట్న కానుకల సీమంతాలు ఏ ఉండకూడదు. అలా ఉండేదైతే ఎంత బాగుంటాయి, మంచి రత్నాలు పుడతారు. ఈ ఇంకా ఇంకోటి చెప్పన, పుట్టిన తర్వాత ఏమంటారు, నపుంసకత్తులు అంటారు. అంటే ట్రాన్స్జెండర్స్ ఎలా పడతారు తెలుసా, ఒక భార్య భర్త ఒక ఇష్టపూర్వకం కంటారు. ఆ ఇష్టపూర్వకం కండినప్పుడు డెలివరీ టైంలో ఆవిడకి తెలీదు, ఇది బేబీని పట్టుకుని వస్తారు. బేబీని పట్టుకుని వచ్చి అమ్మ మీకు బాబు పుట్టాడు అని అంటాడు. బాబు పుట్టిశాడా, పాప అయితే బాగున్ను. అంటే మనసంతా అక్కడికే అయిపోయాయి. బాబు అనుకునే ఇదని ఆలోచనలు ఆడపిల్ల మీద పడిపోయి, అందుకనే ఆడు నపుంసకత అవుతాడు. వాడికి సగం కంపల్సరీ ఆడతాలుగా లక్షణాలు ఉంటాయి. పాప పుట్టేసింది అంటే మానసికంగా పాప పుట్టింది, అయ్యో పాప అయితే బాగున్నాయి, ఈ పాప ఇంకా రెచ్చగొట్టి ఇక్కడ క్రికెట్ ఆడుతూ ఉంటుంది, రెచ్చిపోతుంది ఇంకా గొడవలకి వెళ్తూ ఉంటుంది, పెద్ద అయితే ఇలాగే జరుగుతున్నాయి రైట్. అర్థమైందా? ఒకప్పుడు ఆడపిల్లలు అంటే చూపించేవారు కాదు, 3 నెలల వరకు అబ్బాయి తండ్రికి తెలియదు, ఎవరికి తెలియదు, అసలు చూపించేవారు కాదు, అసలు అంత దీనిగా ఉంటారు. ఆడికి ఏదో వాడుతూ ఉంటుంది, ఇప్పుడు ఉత్తరం రాస్తే అది వెళ్ళేదో లేదో తెలియదు, అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు బాబు పుట్టాడు అంటాడు. ఇప్పుడు అనుకో బండి వేసుకుని వెళ్ళిపోతాం, పక్కన అత్తగారు ఇల్లు పక్కనే వచ్చింది. ఇంకా చెప్పుకోవాలి, పైన కిందన అత్తగారు ఇల్లు అంతే, పైన అత్తగారు కిందన కాపురంకి, ఇంకేముంటుంది అమ్మ అంత దూరం ఎందుకు వెళ్తావు, ఇక్కడే ఉండి పచ్చడిని పంపిస్తాను అంటారు. అలాంటివన్నీ ఉంటాయి కాబట్టి సో ఫ్రీగా ఉంటుంది రైట్. అలాంటప్పుడు అప్పుడు ఏమంటారు తెలుసా, ఈ ఆయన ఒక చీర కొన్నాడు అనుకో, ఎంతలే మీ ఆయన ఇప్పుడు 250 చీర కొంటాడు. ఇట్లాంటివన్నీ వస్తాయి. అప్పుడు ఏమవుతుంది, ఇంత కడుపుతో ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన 250 చీర గుర్తురాదు, 250 విలువ గుర్తొస్తుంది. అందుకే సీతమ్మ ఆశ్రమంలో ఉంది. అలాంటి ఆశ్రమాలు అందరూ ఇప్పుడు అందరూ కడుపుతో ఉన్న వాళ్ళు అందరూ ఎదురుగారు అలా తిరిగారు అనుకోండి, ఒకరు ఒకరు సపోర్ట్ ఉంటాయి కదా రైట్. అప్పుడు డెలివరీ సిస్టంలో కూడా అమ్మ ఏముంటుంది అని భయం ఉండదు, ఇది వెళ్తుంది డెలివరీ చేసుకుని వస్తుంది. ఓహో మీకు అయిపోయిందా, నార్మల్ డెలివరీనా, ఓ గురుగారు చెప్పారా, ఓ మీరు అది తిన్నారా, ఇవి తిన్నారా, ఆ విధానంలో భాష కూడా ఆ వైబ్రేషన్ కూడా అంత కడుపులో వేసుకుంటూ ఉంటారు. ఇంకేముంటుంది, అక్క చెల్లెలు అందరూ అలా హాయ్ కడుపులతో తిరుగుతున్నప్పుడు ఎంత బాగుంటుంది. ఇప్పుడు వచ్చిన రోజు ఎలా ఉన్నారు, ఇప్పటికే ఎలా ఉన్నారు, తేడా ఉంది కదా. సో ఇలాంటివన్నీ ఒకటే సిస్టంలో జరిగితే బాగుంటాయి కదా. ఆ నేచురల్ సిస్టంలో ఇలాంటి గర్భిణీ రిలేటెడ్లో ఆశ్రమాలు రావాలి, హాస్పిటల్ రావాలి. అక్కడ అత్తమామలు రాకూడదు, ఆడపడుచులు రాకూడదు, మ్యాచింగ్ చీరలు రాకూడదు. అక్కడ ఉండాల్సింది సీరియల్స్ ఉండకూడదు, అంటే నెట్వర్క్ ఉండకూడదు, ఫోన్స్ కూడా ల్యాండ్ ఫోన్లు ఉండాలి రైట్. దో టీవీ ఉన్నా దూరదర్శనే ఉండాలి, అంతమించి ఇంకేం ఉండకూడదు. అది కూడా వద్దు, అవి కూడా పాడైపోయినాయా, టీవీ సిస్టమే వద్దు రైట్, సినిమాల సిస్టమ్ ఇవే అని హాయిగా ఒకటి మంచి ప్రవచనాలు చెప్తాడు, వింటారు, హాయిగా ఆనందిస్తారు, నైట్ తినేసి పడుకోవడమే. అమ్మ మీకు ఎన్ని 6 నెలల బాగుంది, మంచి తింటున్నారా, మంచి బిడ్డ కలుగుతారులేండి అంతే, మంచి బిడ్డ కలుగుతారు, ఆడబిడ్డ మగబిడ్డ అనరు, మంచి బిడ్డ కలుగుతారు అంటారు. ఇట్లాంటి విధానం ఉండాలి. అర్థమైందా? వచ్చేస్తాయి, వస్తాయి. చూడండి మీరు అమ్మాయిల లక్షణాలు ఎలా ఉంటాయి, అది చూడాలంటే పాత సినిమాలకు వెళ్ళాలి. పాత సినిమాలు సావిత్రి గారు, అంజలిదేవి గారు ఆ టైంలో ఉన్నప్పుడు అమ్మాయిలు ఎలా ఉంటారు అలా ఉంటారు. సినిమాల వరకే, సినిమాల వరకు చెప్తున్నా. అబ్బాయిలు అంటే ఎలా ఉంటారు, కత్తి కాంతారావు గారు అని ఉండరు, అట్లా ఉండేది అబ్బాయి. ఒక అమ్మాయిని నేను కాపాడుతాను అనేవాడు అందరూ మగవాడే, ఒక సమాజాన్ని బాగు చేస్తాను అనేవాడు అందరూ మగవాడే రైట్. సమాజానికి శాంతి కలిగిస్తాను అనేది అంతే, సమాజానికి శాంతి కలిగిస్తాను అన్నది అంతే ఆడదే. అయ్యా ఆకలి మీద ఉన్నారా, రెండు 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 తినండి రెండయ్యే, ఆవిడ కష్టాలు ఏదైతే ఉందో అన్నీ ఆదుకునేది అంతా ఆడది. సమాజం పాడైపోతుంది, పదరా ఎవడ ఎవరు మాట్లాడుతున్నాడు, ఎందుకు వచ్చాడు అనేవాడంతా మగవాడు.
ఉన్నాయా లక్షణాలు లేకపోతే లేవు చెప్పండి. ఇప్పుడు అదే ఫస్ట్ పర్లే వాడిని అలాంటి లక్షణాలు వచ్చేసినప్పుడు ఏం చేయాలి, కొంచెం మగవాళ్ళ మధ్యలో తెప్పించాలి అంతే. ఇంట్లో అమ్మ ముగ్గురు అక్కలు రైట్, ఇద్దరు చెల్లెళ్ళు, మధ్యలో మగవాడు రైట్. ఈ ఎప్పుడు జాట్లు రిబ్బన్లు బొట్టు బిల్లు చూసిన తర్వాత అక్క నాకు కూడా వేసి అంటాడు. అప్పుడు వాడిని ఎక్కడ పెట్టాలి జస్ట్ ఆలోచించాడు. సమాజం ఎలాగ ఉంది, వాడు చుట్టూ ఇంకేముంది ఆడపిల్లే, వాడు కూడా నడుస్తూ ఉంటాడు ఇలా ఇట్లా అన్ని నడుస్తా. భయం ఏనాడు లేదు ఆడపిల్లలకి. మగవాడు సమాజంలో శాతకాన్ని అడిగితే అప్పుడు కత్తి తీస్తుంది. ఆడపిల్లకి ఏనాడు కూడా భయం లేదు. జాడ చెప్తున్నా, మీరు భయం అనుకునేటప్పుడు కూడా అవతలాడు ఏదో రకంగా చంపేస్తారు, ప్రయత్నం చేస్తారు. ఏనాడు కూడా ఆడపిల్ల లేదు. నోటి నుంచి చెవుల వరకు చెడు ఇవ్వద్దు. ఈరోజు చెప్తున్నా, మీ నోటు మనసులో వచ్చింది మింగేయండి వెళ్ళిపోతుంది, కానీ నోటు నుంచి బయటకు వచ్చిందా చెవులు వినేస్తున్నాయి. అమ్మాయిలకు ఆడపిల్లలకు భయం ఉంటుందా ఓహో అని చెవులు వినేస్తున్నాయి, బుర్రలో నాటేస్తున్నాయి. అందుకే ఈరోజు నుంచి అమ్మాయిలు ఎప్పుడు ధైర్యం, అబ్బాయిలు ఎప్పుడు ధైర్యం అనండి. మీరు నెగిటివ్ అనే మాటని ఇట్లా ఇంకో రకంగా 50% నెగిటివ్ చెప్పారు, 50% పాజిటివ్ మాట్లాడండి అంతే. అని నాకు బీపీ ఉందండి, షుగర్ ఉంది అనద్దు. నాకు బీపీ లేదు షుగర్ లేదు అనండి. మీ నోటి నుంచి చెవుల వరకు, అంటే మీ చెవులు అవ్వచ్చు నా చెవులు అవ్వచ్చు, నా నోటి నుంచి నా చెవుల వరకే అనద్దు అంటున్నాను. మా ఐఏఎస్ ఆఫీసర్ అనండి. మీరు ఐఏఎస్ అయిపోతారు, ఆ సర్టిఫికేట్ ఇవ్వక్కర్లే, మీకు ఆ గుణాలు వస్తాయి. నా ఒక ఐఏఎస్ అవుద్దో లేదో నాకు తెలియదండి, అంటే అయిపోద్ది అంతే. యద్భావం తద్భవతి ఇట్లాంటివన్నీ అర్థమైంది. సో ఆ గర్భిణీ స్త్రీల విషయంలో నేను చెప్పిన విషయాలు ఏంటంటే, గర్భిణీలు చాలా సున్నితత్వం, వాళ్ళు ఒకటి కాదు రెండు గుండె, రెండు పొట్టలు, రెండు శరీరాలు పెట్టుకుంటున్నారు. ఇవన్నీ కాపాడాల్సిన బాధ్యత సమాజానికి. ఆ సమాజం ఎప్పుడు కూడా మ్యాచింగ్ చీరల దగ్గర ఆగిపోయింది అనుకో, మ్యాచింగ్ గాజుల దగ్గర ఆగిపోయింది అనుకో, మరి రాదు రాదు రాదు. ఇక్కడ మళ్ళీ ఒక్క 1947కి ముందుకు వెళ్ళండి, ఎంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో చెప్పచ్చు. 1947 తర్వాత ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరున్నారా, ఎవరున్నారా, ఎవరు లేరు. సమాజంలో తగువైతే పదండ్రా మనం వెళ్ళి కాపాడదాం అనే వాళ్ళు వెరీ లేరు. అందుకు ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అందుకని మనం చేయాల్సిందిగా గర్భ సంస్కారం చాలా ఇంపార్టెంట్. వాడు పుట్టి పుట్టక ముందు నుంచి కూడా వాళ్ళ తండ్రి అనుకోవాలి, నేను మంచి భగత్ సింగ్ అంటా అనాలి, ఆవిడ కూడా నాకు భగత్ సింగ్ కావాలని అనుకోవాలి. అవుద్దా, భగత్ సింగ్కి 26 సంవత్సరాలు ఎక్కువ లేదు. మళ్ళీ గమనించండి, మీరు ఆడుకు 100 ఏళ్ళు శతమానం భవతి అని తినద్దు. మీరు మంచి వివేకానందుడికి అనాలంటే ఫస్ట్ సన్యాసాన్ని ఫిక్స్ అయిపోండి. అర్థమైందా, మీరు భగత్ సింగ్ వివేకానందుడు కావాలనుకుంటే సరిపోతుంది. మీకు మంచిగా ఒక రాకీ బాయ్ కావాలనుకుంటే ఇక ఇంటికి లవ్ లెటర్లు వస్తే రెడీ ఉండండి. అలాగైతే కానీ ఈ సమాజం పుట్టి పుట్టి అలాంటి అంత బీజం నాడితేనే వస్తుంది. వీళ్ళు విత్తనాలు వేస్తారు, చిక్కుడు విత్తనాలు అన్నీ ఉదయం వేస్తారు, మధ్యలో ఏమైనా టమాటా మొక్క లెగుస్తుందా? మీరు ఏదైతే వేస్తారో అదే లెగుస్తుంది. ఇక్కడ కూడా అర్థం చేసుకోండి, మనం యూట్యూబ్లు చూసుకొని లేకపోతే ఏదో శరీరం మీద ఆవేశంతో శరీరం కోరికతో కన్నారనుకో, వాడు ఊరి మీద కోరికలతో పెరుగుతాడు. అరే నేను పుట్టింది అందుకు కాదు కదా, మా అమ్మ నాన్న ఎందుకు అన్నారో ముందు ఆలోచించారు కదా, వాళ్ళ శుద్ధి జరిగింది కదా, అందుకు గర్భ సంస్కారం. ఊరికే జరగలే, క్రాసింగ్ అనేది అంత దీనిగా పవిత్రంగా జరిగేది. అండ్ మోర్ రెండు శరీరాలు ఒక ఆత్మ అయ్యేది అది. దానికి పనికొచ్చేవి సమాజం కానీ, మాటలు కానీ, మసాజులు కానీ, తిండి కానీ, ఇవన్నీ సపోర్టివ్. ఎప్పుడు అర్థం చేసుకోవాలి, ఈ రోజుల్లో డెలివరీ సిస్టమ్ అంత కావాలంటే, అంత నేచురల్గా కావాలంటే ఎన్ని మార్చాలి రైటా? ప్రతి అత్త అనుకోవాలి, ఏ వద్దు నా కోడలకు మంచి కావాలి రైట్. ప్రతి ఒక్క ఆడపడుచు అనుకోవాలి, నా వదిన అలా కాకూడదు ఇంకా మంచిగా కావాలి. అట్లా ప్రతి మా మొగుడు అనుకోవాలి, నా భార్యకి జాగ్రత్త చూడాలి. అలాంటి సమాజం ఉంది అంటే డెఫినెట్లీ నార్మల్ డెలివరీలు అవుతాయి. అండ్ మరో వాళ్ళు రత్నాలు అవుతారు, లేదంటే పొట్టలోనే చేతలు పుట్టవా గెట్టవా ఇస్తుందా బ్రహ్మ ఇసుకేస్తాం అయిపోతే వెళ్ళిపోతే ఎలా వెళ్ళిపోతే ఏదో వెళుతుంది, బండి వెళ్తుంది 133 కోట్లు అవుతుంది, మరో 10 సంవత్సరాలకి 150 కోట్లు అవుతుంది అంతే. ఇక్కడ క్రైసిస్ పెరుగుతుంటుంది అంతే. ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కాబట్టి కొంచెం ఆలోచించి నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉండాలో ఆలోచించుకొని కనాలి. ఈ గర్భ సంస్కారాలు మసాజులు చేయాలన్నా కూడా తొడలు ఫ్రీ, సైడ్లు ఫ్రీ, నడుం ఫ్రీ చేసుకుంటూ ఉంటే సైడ్లు పొట్ట సైడ్లు, ఈ హిప్ సైడ్లు, తొడ లోపల సైడ్లు మసాజ్ చేసుకోవచ్చు. ఉట్టి మసాజ్ చేస్తే బిడ్డలకు అంటారు, కానీ రత్నాలు కనాలంటే మొదటి నుంచి జరుగుతుంది. చాలా చాలా సంతోషం విన్నందుకు, నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.